డాక్టర్ గారు ఆకాంక్ష గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 28 సంవత్సరాలు, పెళ్ళయింది. అయితే ఈ మధ్య మూత్రంలో సమస్య వస్తుంది. అదేంటంటే ఎప్పుడు మూత్రం వస్తున్నట్టుగా ఉంటుంది, మూత్రానికి వెళ్తే బ్లాడర్ ఖాళీ అయినట్టుగా అనిపించదు. డాక్టర్ అన్ని టెస్ట్లు చేశారు, అన్నీ నార్మల్గానే ఉన్నాయని చెప్పారు. అయినా నాకెందుకు ఈ సమస్య వస్తుందో చెప్పండి అని అడుగుతున్నారు. ఆకాంక్ష గారు, ఎప్పుడు యూరినో ఉండిపోయినట్టు, వెళ్ళొచ్చాక కూడా మళ్ళీ వెళ్ళాలన్నట్టు ఉండేవాళ్ళకి అనేక సమస్యలు ఉండొచ్చు. మీరు ఏమన్నా పొట్ట మీద ఆపరేషన్లు అయినా, కాన్పులు ఎలా అయినా, ఇంకా ఇతరత్ర సింప్టమ్స్ మీరేం చెప్పలేదు కాబట్టి మామూలుగా దీనికి ఏ కారణాలు ఉంటాయో చెప్తాను, వినండి. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. గర్భసంచి కిందికి జారడం వల్ల, ఇంకొకటి ఏదన్నా పొట్ట మీద ఆపరేషన్లు అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ సిజేరియన్లు అయ్యి, ఇంకేదన్నా లాప్రోస్కోపీ అయ్యి, ఎండోమెట్రియోసిస్ ఉంటాయి, ఇలా ఇట్లా కొన్ని డిజీజెస్ ఉంటాయి, వాటి వలన కూడా యూరిన్ ఎప్పుడు లోపల ఉన్నట్టు ఉన్నట్టుగానే అనిపిస్తుంది, అర్జెంటుగా వెళ్ళాలన్నట్టుగా. ఎందుకంటే లోపల ఏదన్నా అతుకులు, అడ్హెషన్స్ అంటాం, పోస్ట్ ఆపరేటివ్ అడ్హెషన్స్, ఓవరీ వెళ్ళి బ్లాడర్ వెనకాల అతుక్కోవడము, ఏదో అలాంటి అడ్హెషన్స్ ఉంటాయి, పాతది ఏదన్నా ఆపరేషన్లు ఉంటాయి, వీటి వలన కూడా కావచ్చు. యూరినరీ బ్లాడర్లో లోపల లేయరు, మధ్యలో మసిల్ లేయర్ ఉంటుంది. ఆ బ్లాడర్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్, సే ట్యూబర్క్లాసిస్ కానీ, సిస్టోసోమియాసిస్ కానీ, ఇంకేదైనా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటే, అంటే అవి దీర్ఘంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఒక సంవత్సరం అట్లా 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, అలాంటివి నిరూపించడం కూడా కష్టం. మసిల్ లేయర్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే అలాంటి వాటి కొరకు యూరో గైనకాలజిస్ట్ అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు కొన్ని ఫ్లోమెట్రీ అని చేస్తారు, అంటే మీరు యూరిన్ పోసేటప్పుడు ఎంత ఫోర్స్గా వస్తుంది, ఎంతసేపట్లో బ్లాడర్ ఎంప్టీ అవుతుందని ఒక గ్రాఫ్ లాగా తీసుకుంటారు, అది సిస్టోమెట్రీ అంటారు. ఇట్లాంటి పరీక్షలన్నీ చేసి ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది మీకు, ఏదైనా యూరిన్ బయటికి వచ్చేది ఒక చిన్న యురెత్ర అని ఒక ట్యూబ్ లాగా ఉంటుంది, ఒకవేళ ఆ ట్యూబ్లో ఏమన్నా ఫైబ్రోసిస్ కానీ లేకపోతే ఆ రంధ్రం సన్నగా అయిపోతే మీరు ఎంత ఫోర్స్ పెట్టి పోసినా కానీ ఇంకా కొంచెం మిగిలే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ సిస్టోస్కోపీ చేస్తారు వాళ్ళు, ఏదైనా బయోప్సీ అవసరం ఉంటే చేస్తారు, మీకు కరెక్ట్ అడ్వైజ్ ఇస్తారు, స్పెషలిస్ట్ను కన్సల్ట్ చేయాలండి.